హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీలుని. ఈరోజు వచ్చాను నేను ఒక కొత్త టాపిక్తో అన్నమాట. అదేంటి అంటే మనం కిచెన్లో ఆ వస్తువు లేకుండా ఏ పని చేయలేము. అదేంటి అంటే ఆయిల్ అన్నమాట. ఆయిల్ లేకుండా మనం అసలు వంట చేయలేం కదండి. మ్యాక్సిమం ట్రై చేస్తాం కానీ చాలా రేర్ అన్నమాట. ఆయిల్ లేకుండా ఉండే డిషెస్ చాలా తక్కువ ఉంటాయి మనకి. కొంతైనా ఆయిల్ వాడతాము. అసలు ఆయిల్ వాడకుండా అంటే మనం వంట చేయలేము. ఆ ఆయిల్ గురించి మాట్లాడదామని వచ్చాను మీ ముందుకి. చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి, అందరికీ తెలుసు అది. ఫ్రీడమ్ అని, లేదా పీనట్ ఆయిల్స్ అని, పీనట్ ఆయిల్ అని, ఎవరికి నచ్చింది వాళ్ళు వాడుతూ ఉంటారు. సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్, రకరకాలు ఉంటాయి కదా ఆయిల్స్లో. ఈరోజైతే నేను ఆయిల్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు తెలీదు ఆయిల్లో అంత కల్తీ ఉంటుందని. మామూలుగా మనం ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం కదా. కాకపోతే ఏంటంటే నాకు కూడా ఒక థాట్ వచ్చిందనమాట. ఏంటి, నిజంగానే ఒక కేజీ పల్లీలు వచ్చి మనకి 150 రూపాయల నుంచి 160 అలా ఉంటాయి, 160 రూపీస్ వరకు ఉంటాయి. బట్ అదే కేజీ ఆయిల్ ప్యాకెట్ మనకి 160కే వస్తుంది. ఎలా వస్తుంది? 3 కేజీలు పల్లీలు వేస్తే 1 లీటర్ ఆయిల్ వస్తుంది అంటండి మనకి. మరి ఇది రీజనబుల్లేనా ఏంటి? ఇందులో ఎంత కల్తీ ఉందో మనకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. కేజీ పల్లీలు 160 రూపీస్, కేజీ ఆయిల్ 160 రూపీస్. హౌ ఈజ్ పాసిబుల్? పాసిబుల్ కాదు కదా. 3 కేజీలు వాళ్ళు పల్లీలు వేస్తే 1 కేజీ ఆయిల్ వస్తుంది అంటండి మనకి. కేజీ కూడా కాదు, లీటరు. కేజీకి లీటర్కి వేరియేషన్ ఉంటుంది, చాలామందికి తెలుసు. లీటర్ క్వాంటిటీ కొంచెం తక్కువ వస్తుంది అన్నమాట. సరే ఏంటి అనేసి ఆయిల్ గురించి తెలుసుకుందామని నేను కొన్ని వీడియోస్ చూశాను, కొన్ని సెట్ చేశాను. తీరా ఏంటంటే మా ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేశాను. నిజమే కదా, నేను చూశాను ఏంటి అంటే అవును అన్నారు వాళ్ళు కూడా. ఆయిల్లో కూడా రకాలు ఉన్నాయంటండి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్, నార్మల్ మనం వాడే ప్యాకెట్ ఆయిల్. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే ఏంటంటే పల్లీలు తీసుకెళ్ళి మిషన్లో వేస్తారన్నమాట. అవి నేను మీకు పిక్స్ అవన్నీ యాడ్ చేస్తూ మళ్ళీ నేను వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మామూలుగా ఆయిల్ గురించే చెప్తున్నాను. అట్లా వేస్తే వచ్చిన ఆయిల్ అది వచ్చేసి మనకి కేజీ 370 రూపీస్ పడుతుందన్నమాట. వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే మధ్యలో పల్లీలు పోసి ఎద్దుల్ని తిప్పుతూ చేస్తారు. నేను అది కూడా పిక్ యాడ్ చేస్తాను, చూస్తే మీకు ఐడియా వస్తుంది. అది వచ్చేసేసి మనకి కేజీ 470 రూపీస్ పడుతుందన్నమాట. అది మామూలు మన ప్యాకెట్ ఎంత పడుతుంది? మనకి 170 రూపీస్కే ప్యాకెట్ వస్తుంది. అంటే మనం తినే ఆయిల్ ఎంత కల్తీనో మనకు అర్థమవుతుంది కదా. అందుకని ఆయిల్ గురించి ఒక వీడియో చేద్దామని అయితే నేనైతే ట్రంక్ వాళ్ళది వుడ్ ప్రెస్డ్ ఆయిల్ తెప్పించాను. వాడామన్నమాట, చాలా బాగుంది అది. అసలు ఆయిల్ చూస్తేనే తెలుస్తుంది ఎంత క్వాలిటీ ఉందో అందులో అనేసి. చాలామంది అనుకోవచ్చు కేజీ 450 రూపాయలు పెట్టి తీసుకొచ్చే ఆయిల్ ఏంటి, చాలా ఖర్చు కదా అని. మనకి ఏదైనా హెల్త్ బాగోపోతే హాస్పిటల్ వెళ్తే ఎంత అవుతాయండి. దాంతో పోల్చుకుంటే మంచి ఆయిల్ వాడుకొని హెల్తీగా ఉండడం బెస్ట్ అన్నమాట. ఇది నాకు అనిపించింది. సరే మీతో కూడా షేర్ చేద్దాము. నిజంగా ఇట్లా వుడ్ ప్రెస్డ్ ఆయిల్ ఉంటుందని నాకు తెలీదు. మామూలుగా ఆయిల్స్ తెస్తాము వాడతాము, కానీ ఇందులో కూడా ఎంత జరుగుతుందని అయితే నాకు తెలీదు. ఈ మధ్య ఏంటంటే దేవి తెలుసుగా మా ఫ్రెండ్ మీ అందరికీ, తన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చూసాను నేను. ఏంటిది టిన్లో వచ్చింది ఆయిల్ అంటే, తన అన్నది వుడ్ ప్రెస్డ్ ఆయిల్, ఇది చాలా బాగుంటుంది చూడు అని నేను చూసాను. చాలా బాగుంది. ఆ తర్వాత తనే తెప్పించింది నాకు కూడా. ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట. నేను మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే, గుంటూరులో ఉండే వాళ్ళకి. ఇంకా వేరే ప్లేసెస్లో ఉండే వాళ్ళకైతే వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి లాగిన్ అయితే ఆయిల్ తెప్పించుకోవచ్చు. ఒకసారి ఇప్పుడైతే మనం ఆ వీడియో చూద్దాము. నేను మీకు ఆయిల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 3 రకాల ఆయిల్స్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ప్యాకెట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్, 3 బౌల్స్లో వేసి నేను చూపిస్తాను. మీకు చూస్తేనే అర్థమైపోతుంది వాడిందాక కూడా కాదనమాట. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరికొన్నిటి కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఫ్రెండ్స్, కొంతమంది లింక్ అడుగుతున్నారు. మొన్న కబోర్డ్ లైనర్ పెట్టాను కదా, నిన్న చాలా కామెంట్స్ వచ్చినాయి లింక్ పెట్టండి ప్లీజ్ అని. నేను వచ్చేసి ఎడిటింగ్ కానీ వీడియో అప్లోడింగ్ కానీ మొత్తం నా మొబైల్లోనే చేస్తాను, ల్యాప్టాప్లో కాదు. మొబైల్ నుంచి లింక్స్ పెట్టడం పాసిబుల్ అవ్వదు, ఏమనుకోకండి, సారీ. త్వరలో నేను ల్యాప్టాప్ తీసుకున్నాక లింక్స్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. ఛానల్ మార్నింగ్ అయ్యాక ల్యాప్టాప్ తీసుకుందామని సాగానన్నమాట, ఏమనుకోకండి. నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, మీకు పెట్టాను నేను రిప్లై కూడా, అందుకే లింక్స్ పెట్టలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇంతకు ముందు చెప్పాను కదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేసి, ఆ మిషన్ అయితే ఇలా ఉంటుంది.
ఇది మిషన్లో నుంచి వచ్చే ఆయిల్, అందుకని మనం ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అన్నమాట. ఇది వచ్చేసి వుడ్ ప్రెస్డ్ ఆయిల్. ఇంతకుముందు నేను చెప్పాను అది ఎద్దులనే తిప్పుతూ ప్రిపేర్ చేస్తారు ఈ ఆయిల్ అనేసి, పిక్ యాడ్ చేస్తానన్నాను కదా, అదేనండి ఇది. ఇప్పుడు నేను చూయించబోయే ఆయిల్ ఇదేనండి, వుడ్ ప్రెస్డ్ ఆయిల్. ఇప్పుడు ఎద్దులు తిప్పుతూ ఒక పిక్ పెట్టాను కదా, సేమ్ అలా ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇదండి. ఒకసారి చూడండి ఎలా ఉందో ఇది. ఇది వచ్చి ట్రంక్ ప్రోడక్ట్ అండి, ట్రంక్ వాళ్ళది, న్యాచురల్ ట్రంక్ అన్నమాట ఇది బ్రాండ్. ఈ వుడ్ ప్రెస్డ్ ఆయిల్లో మనకి చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనైతే ట్రంక్ వాళ్ళకి చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ఇది తెప్పించుకున్నాను అందుకని ఇదే చూపిస్తున్నాను. చూడండి ఒకసారి, మనకి పైన మూత వచ్చేసి అలా ఉంటుంది, లీక్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఇస్తారన్నమాట. ఒకసారి చూడండి, నేను ఆయిల్ కూడా మీరు చూస్తే లోపలికి తెలుస్తుంది. ఇది వచ్చి 1 లీటర్ టిన్ అన్నమాట. ఇది ట్రంక్ వాళ్ళది పల్లీ నూనె అండి, శనగ నూనె అన్నమాట. వీళ్ళ దగ్గర కుసుమ నూనె అవి కూడా ఉంటాయి, నేనైతే పల్లీ నూనె తెప్పించుకున్నాము. ఒకసారి మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు తెలుస్తుంది, వీళ్ళు అసలు ప్లాస్టిక్ వాడకుండా చక్కగా ఐరన్ టిన్లో ఇచ్చారన్నమాట, 1 కేజీ నూనె అయినా కూడా. ఇదిగోండి ట్రంక్ ప్రోడక్ట్, పీనట్ ఆయిల్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్. ఇది వచ్చేసి కాస్ట్ మనకి 470 రూపీస్ పడుతుందండి కేజీ ఆయిల్. చాలా బాగుంటుంది, మనము 1-2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ చూడండి, దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేవి మనకి ఈ సైడ్ పిక్చర్స్తో సహా ఇచ్చారు. మేడ్ ఇన్ ట్రెడిషనల్ అని, వుడ్ అండ్ స్టోన్ మిల్ అన్నమాట. ఇందాక చెప్పాను కదా వుడ్ ప్రెస్డ్ అని చెప్పేసి, అట్లా అన్నమాట. ఒకసారి నేను ఈ బాటిల్లో నుంచి పోసి కూడా చూపిస్తాను ఆయిల్. నెక్స్ట్ ఇవి చూడండి పైన, ఇదిగోండి న్యాచురల్ ఫ్యాట్స్ అనేసి చెప్పారు. ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ అవన్నీ ఇంకా ఒకసారి గమనిస్తే కనిపిస్తుంది. థౌజండ్ ఎంఎల్ అని ఉంటుంది కానీ అందులో 905 గ్రామ్సే ఉందన్నమాట ఆయిల్. ఇక్కడ చూసినట్టయితే 100% న్యాచురల్ అని టిక్ మార్క్ ఇచ్చి హాల్ మార్క్తో ఉందన్నమాట. ఈ ఆయిల్ వాడటం వల్ల యూజెస్ ఏంటో అట్లా ఇచ్చారు అక్కడ సర్కిల్లో. ఒకసారి చూడండి అవి కూడా. మీకు ఎవరికైనా ఎక్కడైనా ఉండేవాళ్ళకి కావాలంటే ఇది వెబ్సైట్ అన్నమాట. నేను గుంటూరులో ఉండేవాళ్ళకి కావాలంటే లాస్ట్లో నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తానండి, వాట్సాప్ నెంబరు. మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తారు వాళ్ళు. ఇది ట్రంక్ వాళ్ళదే కాదు, చాలా ఉన్నాయి ఇట్లా వుడ్ ప్రెస్ స్టైల్లో, చాలా బ్రాండెడ్స్ ఉన్నాయి. మేమైతే ట్రంక్ వాళ్ళకి తెప్పించుకున్నామని చెప్పి చూపిస్తున్నాము. ఇదిగోండి 450 రూపీస్ కాస్ట్ వచ్చేసి 1 కేజీ.
ఇప్పుడైతే ఒకసారి బౌల్లో పోస్తాను. చూడండి, మీకు పోసేటప్పుడే తెలుస్తుంది కలరు డార్క్ ఎల్లోగా ఉంటుంది మన ప్యాకెట్ ఆయిల్ అయితే. ఇది చూడండి చాలా లైట్ కలర్లో కనిపిస్తుంది మనకి. చూస్తుంటే మీకు తెలుస్తుంది వేరియేషన్ ప్యాకెట్ ఆయిల్కి, కోల్డ్ ప్రెస్డ్కి, వుడ్ ప్రెస్డ్కి. చూసారండి ఎంత లైట్ కలర్లో ఉందో. ఇది అసలైన ఒరిజినల్ ఆయిల్ అయితే ఇదండి. మనం వాడే ప్యాకెట్స్ ఆయిల్ మొత్తం కల్తీనే అన్నమాట. సేమ్ ఈ ఆయిల్ మీకు కావాలంటే చెప్పాను కదా, లాస్ట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, ఒకసారి కాల్ చేసి తెప్పించుకోండి ఎవరికైనా కావాలి అంటే, గుంటూరులో ఉండే వాళ్ళకైతే. ఇంకెక్కడైనా ఉండేవాళ్ళైతే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇప్పుడు ప్యాకెట్ ఆయిల్ చూపిస్తాను. ఈ ఆయిల్కి ప్యాకెట్ ఆయిల్కి వేరియేషన్ చూడండి. చూసారా పల్చగాను డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది ప్యాకెట్ ఆయిల్ వచ్చేసి. ఇది వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అన్నమాట. ప్యాకెట్ ఆయిల్ కోల్డ్కి వుడ్కి మీకు చూస్తేనే మీకు వేరియేషన్ తెలుస్తూ ఉంటుంది. చూడండి నురగగాను ఎల్లో కలర్లో ఉంది ప్యాకెట్ ఆయిల్. చాలా పల్చగా ఉంది ఆయిల్ కూడా గమనించినట్లయితే మీరు, అది కొద్దిగా థిక్ అనిపిస్తుంది మనకి. ఇవి ట్రంక్ ప్రోడక్ట్స్ అన్నమాట. వెళ్ళి చాలా ఉంటాయి, పింక్ సాల్ట్, బెల్లం పౌడరు అవి. ఇది చిల్లర కొట్టు అనే షాప్ అండి గుంటూరులో. ఇదిగోండి వాళ్ళ మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబర్ ఇదే అన్నమాట. ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి.